अस्सलामुअलैकुम नाजरीन, आपका AF न्यूज उर्दू में खैर मकदम है। आज की खबरें, डॉक्टर राजू गौड़ ने मलेरिया, टाइफाइड, डेंगू जैसे वबाई मर्ज से महफूज रहने के लिए जिले संगारेड्डी के आवाम से अपील की के। अंदरिकी नमस्कार, संगारेड्डी जिला मरी संगारेड्डी पटना वासुलकु ग्रामीण प्रांत वासुलकु తెలియజేయడమేమనగా మనకు సీజనల్ వ్యాధిలో భాగంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటి వ్యాధులతో పాటు టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇలాంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటూ మరియు థర్డ్ వేవ్ యొక్క భయంతో ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో ఈ సీజనల్ వ్యాధులు మనకు ఈ సంగారెడ్డి ప్రాంతంలో కానీ కొన్ని ప్రాంతంలో ఈ మధ్య పేపర్లో కానీ వచ్చి చూశాయి. దాన్ని ఆసరాగా చేసుకొని మీరందరూ కూడా ఒక విషయానికి రావాలి. చుట్టుపక్కల ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత దోమలు లేకుండా చూసుకోవాలి. ఈగలు, దోమలు అలాంటివి ఏమి లేకుండా చూసుకోవాలి. ఈ వర్షాకాలం సీజన్లో ముఖ్యంగా దోమల బెడద ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటి నుంచి కాపాడుకుంటే డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈగలు వాటి నుంచి కూడుకుంటే టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్ అలాంటి వ్యాధుల గురించి ముందుగా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డి మరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మనము గత సంవత్సరం కరోనా టైంలో ఎలా ఎదుర్కొన్నామో ఇప్పుడు కూడా అదే ధైర్యంతో ఎదుర్కొంటూ ఎలాంటి ఇబ్బంది పడకుండా మనకు ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ అన్ని చోట్ల వైద్యం అందుబాటులో ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ జిల్లా ఆసుపత్రులు కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ కమ్యూనిటీ సెంటర్లో కానీ ఇంకా మీకు అందుబాటులో అక్కడ సరైన సౌకర్యాలు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా హాస్పిటల్ ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన గురి కావద్దు. డెంగ్యూ అనేది మామూలు వ్యాధి, దానికి భయపడి ఇంకా ఇబ్బంది పడదు. ఈ డెంగ్యూ వ్యాధిలో ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటే వాటిని ఆసరాగా చేసుకుని చాలామంది ప్లేట్లెట్స్ తెచ్చుకోవాలి అవి అని అపోహలు ఉంటాయి. అలాంటిది ఏం అవసరం లేదు. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే డిహైడ్రేషన్కు రీహైడ్రేషన్ అంటే బాగా ఫ్లూయిడ్స్ తీసుకొని మంచిగా ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి రోగాలనైనా కాపాడుకోవచ్చు మనం రోగాల బారి నుంచి. కావున ప్రజలకు తెలియజేయడం అనగా మీరు ఎలాంటి అధైర్యపడకుండా ఆసుపత్రుల చుట్టూ హైరాణ బయరాణపడుతూ పడకుండా దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ కమ్యూనిటీ సెంటర్లు కానీ లేక మీకు అందుబాటులో ఉన్న డాక్టర్ తోటి ట్రీట్మెంట్ తీసుకొని జాగ్రత్త పడితే సరిపోతుంది. అదేవిధంగా కరోనా థర్డ్ వేవ్ గురించి కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే మనము ముందు ముందు కరోనా థర్డ్ వేవ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ పాటిస్తూ వ్యాక్సినేషన్ డ్రైవ్ను కూడా ఉధృతంగా చేస్తూ అందరికీ వ్యాక్సిన్ అందే విధంగా అందరినీ వ్యాక్సిన్కు వేసుకునే విధంగా ప్రజలందరికీ మనం అవగాహన కల్పిస్తే మనం ఈ కరోనా బారి నుంచి ఈ సీజనల్ వ్యాధి నుంచి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కావున ప్రజలందరూ నా యొక్క విజ్ఞప్తిని మనం చేసుకొని